हाय वेलकम टू राजेश्वरी किचन्स नेन चेयबोये रेसिपी सेमिया पाल उपमा अंडी कावलसिन पदार्थालु कोंचेम मरिगिंचिन पालु ओक कप्पु सेमिया कोंचेम शनगपप्पु मिनपप्पु आवालु कलिपिनिवि करिवेपाकु अल्लं मुक्कलु पच्चिमिर्चि रेंडु एंडुमिर्चि ऑयल तगिनंत ऑयल साल्ट ओक उल्लिपाय वाटर अंडी तगिनंत वाटर నేనైతే ఈ సేమియాలు 2 గ్లాసెస్ సేమియా తీసుకున్నానండి ఒక కప్పు వచ్చినవి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి సేమియాలు వేయించుకోవాలండి కొంచెం ద్వారగా వచ్చే వరకు వేయించుకోవాలి ఎందుకంటే ఇది పచ్చివాసన పోవాలి మళ్ళీ డైరెక్ట్‌గా అట్లాగే సేమియా చేస్తే ఉప్మాలో అది జిగురు వచ్చినట్టు ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా మనం ఉప్మాలు చేసుకునేటప్పుడు రవ్వ గాని ఇలా సేమియాలు చేసినప్పుడైనా ఎప్పుడైనా సరే వేపుకొని పక్కకు పెట్టుకోవాలి వేయించి పక్కన పెడితే బాగుంటుంది వేయించిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుందండి సేమియా ఉప్మాకి ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు ఇలా ఆయిల్ మరిగిన తర్వాత శనగపప్పు అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం రెండు ఎండుమిర్చి చేశారండి టేస్ట్ కోసం కొద్ది సేమియా ఉప్మాకి రెండు ఎండుమిర్చి చేస్తే బాగుంటుంది ఇష్టమైతే జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే అవసరం లేదు ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగిన పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం వేగాలండి ఉల్లిపాయ ఈ పోపులన్నీ వేయించుకున్న తర్వాతనే వాటర్ పోసుకోవాలి ఇది వేగితేనే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా వేగించుకున్న తర్వాత ఇవి నేను వేయించి పెట్టుకున్న పల్లీలండి ఇది తర్వాత వేస్తాను మనకి వేయించి పచ్చి పల్లీలు అయితే మనం ఇప్పుడే వేసుకోవాలి ఆయిల్ లోనే వేసుకోవాలి ఈ వేయించిని కాబట్టి నేను తర్వాత యాడ్ చేస్తాను ఈ విధంగా వేయించిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఈ గ్లాస్ తో నేను 2 గ్లాసెస్ సేమియా తీసుకున్నాను 2 గ్లాసులన్నర వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్్రెడీ కొంచెం మిల్క్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతది మామూలుగా కొన్న క్వాలిటీ అంటే 300 గ్రామ్స్ సేమియా అది నేను గ్లాస్ తో కొలిస్తే 2 గ్లాసెస్ వచ్చనియి అంటే 2½ వాటర్ సరిపోతుంది ఆల్్రెడీ కొద్దిగా మనం మిల్క్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా మరిగించేటప్పుడు కొద్ది salt తగినంత salt వేసుకోవాలి ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి వాటర్ లోనే చూస్తేనే మనం చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత అయితే బాగోదు ఈ విధంగా ఒక నిమిషం మూత పెట్టి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మరిగించిన పాలు వేస్తున్నానండి ఈ మరిగిన పాలే కాబట్టి మనకి ఎసర మరిగిన తర్వాత వేసుకోవచ్చు ముందే వేస్తే విరిగిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను సగం మరిగిన తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు వేయించిన పల్లీలు కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను ఈ విధంగా ఒక నిమిషం మరిగితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్్రెడీ పాలు మరిగినవే కాబట్టి ఇంకా అవసరం ఉండదు ఎక్కువ సేపు మరగవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా సేమియా వేసుకొని వాటర్ కూడా ఎప్పుడు సేమియాకి చూసుకోవాలండి ఎక్కువ పట్టు ఎందుకంటే సేమియా ఉప్మాల వాటర్ ఎక్కువైతే మరి మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి ఈ విధంగా రెడీ అయ్యిందండి ఇలా కొంచెం ఆయిల్ పైన యాడ్ చేసుకొని మనం తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి మనకి నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం రాజశ్రీ కిచెన్స్ లో ఫాలో అవ్వండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉప్మా.